హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు మరియు ఉండ్రాలు తయారు చేసుకోబోతున్నాము ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వన్ కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను అట్లాగే ఇందులోనే టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకునేసం కదా ఈ వాటర్లో బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి ఇట్లాగా స్పూన్తో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అప్పుడు గడ్డలు త్వరగా కరుగుతాయి ఇప్పుడిప్పుడే వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి కదా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఫోర్ అవర్స్ బ్యాక్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ బియ్య పిండి తీసుకొని గడ్డలు కట్టుకుంటా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి మిక్చర్ ఉంది కదా దీన్ని ఒకసారి బాగా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి అప్పుడు మన పిండి మిశ్రమం ఇట్లాగా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీనిపైన క్యాప్ పెట్టేసి కాసేపు టెన్ మినిట్స్ వరకు ఇట్లాగే వదిలేద్దాము ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని కాసేపు ఇవ్వాలి ఈ పిండి అయితే సల్లారిపోయింది దీన్ని ఉండ్రాళ్ళ షేప్లో చేసుకుంటున్నాము కాస్త హ్యాండ్స్కి గీ అప్లై చేసుకొని ఇట్లా షేప్ని ఇవ్వాలి అట్లాగే వేరే తయారు చేసుకుంటున్నాను చూసారు కదా రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు గీ అప్లై చేసుకొని కుడుము ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇట్లాగ ఓవెల్ షేప్లో కొంచెం పిండి తీసుకొని దీన్ని ఇట్లాగ ప్రెస్ చేసుకుంటే కుడుము రెడీ అవుతుంది చూసారు కదా ఎక్కడ పగుళ్ళు లేకుండా చాలా బాగా వచ్చాయి మనం పిండి మిశ్రమం రెడీ చేసుకునే దాన్ని బట్టి వస్తాయి అట్లాగే ఇప్పుడు అన్నీ రెడీ చేసేసుకుందాము కదా కుడుములు మరియు ఉండ్రాళ్ళు రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి ఒక స్టీమర్ తీసుకొని దానిపైన అరటాక్ వేసుకున్నాను దీనికే ఇప్పుడు కాస్త గీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ కుడుములు మరియు ఉండ్రాళ్ళు పెట్టేసుకున్నాము ఇట్లాగా అరిటాకులో స్టీమ్ చేసుకొని తినడం వల్ల ఈ అరిటాకులో ఉండే వైటమిన్స్ అంతా మన ఫుడ్కి బాగా పట్టి హెల్దీగా మరియు టేస్టీగా తయారు చేస్తాయి అట్లాగే రోజు అరిటాకులో ఫుడ్ని వడ్డించుకొని తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది అట్లాగే అరిటాకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కాబట్టి మీ అందరికీ వీలు కుదిరినప్పుడల్లా అరిటాకులో భోజనం చేయడానికి ట్రై చేయండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందుకనే మన పూర్వీకులు అరటాకు భోజనం చేసేవాళ్ళు కదా వాళ్ళు చాలా ఇయర్స్ వరకు హ్యాపీగా బతికేసేవాళ్ళు ఈ ఉండ్రాళ్ళను స్టీమ్ చేసుకోవడానికి ఇట్లాంటి వెడల్పాటి పాత్రలో వాటర్ తీసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఈ స్టీమర్ని ఇందులో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ లేకుండా కాస్త ప్రెస్ చేసినట్టుగా లిడ్డు క్లోజ్ చేసుకోవాలి ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ స్టిక్కీగా ఉంటే ఇంకాసేపు స్టీమ్ ఓవెన్ ఇవ్వాలి ఇవైతే స్టిక్కీగా లేవు కాబట్టి రెడీ అయిపోయాయి ఇట్లాగా రెడీ అయిన ఉండ్రాళ్ళని కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఉండ్రాళ్ళు కుడుములు చల్లారిపోయాయి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మన కుడుములు మరియు ఉండరాళ్ళు చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి మీరు మీ ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్